हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल नेनु मी नव्या। सो ई रोज़ वच्चेसी एंटंटे ओक चिन्न दानि गुरिंचि चेप्पालनुकुंटुन्नानु। सो अदेंटंटे नेनु चेप्तानु, चिवर्ना टिप्स कूडा याड् चेस्तानु चूडंडि। अंड इप्पुडु वच्चेसी नेनु चेप्पेदि एंटंटे, नन्नु क्वेश्चन अडिगारु। सो मी पिल्ललकि एंटि మెడలో ఏమై వేశారు అని ఒక చెల్లి అడిగింది. సో తన కోసం కాకుండా మన తెలుగు సాంప్రదాయం గురించి కూడా చెప్పాలి కాబట్టి, అంటే మన సాంప్రదాయాలు కొన్ని ఉంటాయి విలేజ్లో. సో అవి ఏంటి అని చెప్పాలి కాబట్టి చెప్తున్నాను ఇప్పుడు. సో అదేంటి అంటే, అయితే మేము చిన్నపిల్లలకు, ఇంట్లో చిన్నపిల్లలు ఉంటారు కదా, సో వాళ్ళకు ఇంట్లో చిన్నపిల్లలకు అండ్ సారీ కెమెరా కింద పడుతుంది. సో చిన్నపిల్లలకు అండ్ పెళ్ళైనాక ఫస్ట్, అంటే పెళ్ళైనాక ఫస్ట్ ఉగాది వస్తుంది కదా, సో వాళ్ళకు వచ్చేసి ఇలా చూసారు కదా, ఇలా వీటికి సారీ కుడుకల పేరు చూసారు కదా, కుడుకకి ఇలా బిస్కెట్లు అండ్ ఖర్జూర, ఎండు ఖర్జూర. సో ఇవి కుచ్చి చిన్నపిల్లలకు అండ్ కొత్తగా పెళ్ళైన వాళ్ళకి వేస్తారు, అంటే ఫస్ట్ ఉగాది వస్తుంది కదా పెళ్ళైనాక, సో వాళ్ళకి వేస్తారు. సో చూసారు కదా, ఇవి చిన్నపిల్లలకి ఎందుకు వేస్తారంటే, వాళ్ళ మీద వచ్చేసి చెడు దృష్టి పడకుండా ఉండడం కోసమని. కుడుకల పేరు అండ్ సైన్స్ పరంగా కూడా ఉన్నది, సో నాకు తెలియదు, నేను తెలుసుకొని మళ్ళీ ఒక వీడియో తీసి పెడతాను ఏంటిది అన్నది. ఇది సైన్స్ పరంగా కూడా మన వేస్తారు, అంటే దానికి సైన్స్ పరంగా కూడా ఏదో ఉంటుంది. సో నాకు తెలియదు, నాకు కొంచెం తెలిసిన మటుకు నేను చెప్తున్నాను. పిల్లలకి ఎలాంటి చెడు దృష్టి తగలకుండా, ఎలాంటి ఆటంకాలు రాకుండా వాళ్ళు సంతోషంగా ఉండాలని కుడుకల పేరు. ఇది కుడుకల పేరు అంటారు. సో చూసారు కదా, కుడుకకి హోల్ చేసేసి ఇలా దారానికి బిస్కెట్లు అండ్ ఇక్కడ పల్లీలు ఉన్నాయి, పల్లీలు అండ్ ఖర్జూర, ఎండు ఖర్జూరతోటి చేస్తారు ఇది. సో ఇలా ఫుల్గా నింపేస్తారు. ఇది చిన్న పాపది, నేను తీసుకొచ్చాను. అండ్ ఇంకొకటి వచ్చేసి చిలుకల పేరు. సో ఇది చూసారు కదా, చిలుకల పేరు ఎంత బాగుంది, మెడల్ వేసుకునే ఛాయన్ లెక్కుంది కదా. సో పింక్ అండ్ ఎల్లో కాంబినేషన్లో వస్తుంది చిలుకల పేరు. ఇది కూడా వేస్తారు, ఇది మెయిన్, ఇది కంపల్సరీ ఇస్తారు. ఒకవేళ ఇది వేయకపోయినా ఇదైనా తీసుకొచ్చేస్తారు, ఇది బయట షాపులలో కొనుక్కొస్తారు డైరెక్ట్. ఈ కుడుకల పేరు మట్టుకు వచ్చేసి ఇంట్లో తయారు చేసుకుంటాము మేమే, ఇది నేనే చేశాను. సో చిన్నపిల్లలకి పీడకలలో వస్తుంటాయిగా, సో అవి ఏవి రాకుండా కొత్త సంవత్సరంలో అంతా మంచి జరగాలి, పిల్లలకి పిల్లలు బాగుండాలని వేస్తారు. సో మేము మా పాపకి వేసాను, చూసారు కదా. సో నెక్స్ట్ క్లిప్పింగ్స్ కూడా ఉంటాయి, మా పాప అండ్ మా ఇంటి పక్క పిల్లలై, మా అల్లుడు అండ్ మా ఫ్రెండ్ వాళ్ళ పాప పిక్స్ ఉన్నాయి. సో నెక్స్ట్ దీని తర్వాత వచ్చేసి పిక్స్ వస్తాయి చూడండి. సో నాకు తెలిసిన మట్టుకైతే పిల్లలు వాళ్ళకి ఎలాంటి చెడు దృష్టి తగలకుండా ఉండడం కోసమని ఇవి వేస్తారంట నేను తెలుసుకొని చెప్తున్నాను. ఇంకా సైన్స్ పరంగా ఏమన్నా తెలియాల్సి ఉంటే నేను తెలుసుకొని చెప్తాను. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా, ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో చూసారు కదా, చిలుకల పేరు అండ్ కుడుకల పేరు. అండ్ ఇంకొకటి ఏంటంటే, కొందరు సిల్వర్ది సేమ్ ఈ కుడుక ఏ షేప్లో ఉందో, అంటే ఇలా లోపట్టుకునే షేప్ ఉంది కదా, సో ఇదే షేప్లో, అంటే కొందరు ఉన్నవాళ్ళు ఉంటారు కదా మనీ బాగున్న వాళ్ళు, సిల్వర్ అండ్ గోల్డ్ ఆ టైప్ ఈ కుడుక ఏ షేప్లో ఉందో ఆ షేప్లో దాన్ని చేపించి దానికి వచ్చేసి బిస్కెట్లు, కంపల్సరీ బిస్కెట్లను ఖర్జూర కుచ్చి వేస్తారు చిన్నపిల్లలకి. మా పాపకు సిల్వర్ వేసాము. సో సిల్వర్ది వచ్చేసి ఎక్కడ ఉంది దొరకట్లేదు, చూపిద్దామంటే నేను ఎప్పుడన్నా టైం ఉన్నప్పుడు బ్లాగ్స్లో చూపిస్తాను. చిన్నది ఒక 2 గ్రామ్స్ ఉంటుంది అంతే, చిన్నది. సో అది చేపించాను. సో ఎలా ఉంది ఫ్రెండ్స్, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై ఫ్రెండ్స్. అండ్ ఇంకొకటి చెప్పడం మర్చిపోయాను, సారీ. సో పిల్లలకు వచ్చేసి ఆ ఉగాది రోజు కొత్త బట్టలు వేసి ఆ కుడుకల పేరు వేసి దీవిస్తారన్నట్టు, అంటే ఆశీర్వదిస్తారు మంచి జరగాలని. ఫస్ట్ ఉగాది అయితే కంపల్సరీ పిల్లలకి 5 కుడుకలు కంపల్సరీ కుచ్చేస్తారండి. మా పాప పిక్ ఉంది, చూపిస్తాను. చిన్నప్పుడు 5 కుడుకలు అండ్ సిల్వర్ది కూడా వేసాము. సో చూడండి, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.